సుజనా చౌదరి, నేను అడుగుతున్నా సుజనాను, నీకు నైతికంగా హక్కు ఉందా సుజనా చౌదరి గారు నువ్వు మాట్లాడదానికి? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమని చెప్తాను. దొడ్డిదారిన బీజేపీలకు చేరి చంద్రబాబు ప్రయోజనాలు కాపాడడానికి, వైఎస్ఆర్సీపీ ముద్ర పొడుదలడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావే, నీకు నైతికంగా హక్కు ఉందా? నీకెందుకయ్యా రాజకీయాలు? ఏదో నీ ఆర్థిక లావాదేవీలు సరిపెట్టుకోకుండా నువ్వు కూడా రాజకీయాలు చేస్తుంటాయి. నలుగురు ఎంపీలు బీజేపీలో కలిస్తే మన పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అన్నాడు నేను న్యాయ పోరాటం చేస్తానని. ఏది ఒకటన్నా కోర్టులో పిటిషన్ ఫైల్ చేసినాడా? ఈ నలుగురు నా పార్టీ టికెట్ పైన ఎన్నుకోబడిన వాళ్ళు, వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళను ఏ విధమైన శిక్ష అయినా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నువ్వేమడగలే? నువ్వేదో న్యాయ పోరాటాలు ఇంతకుముందు చేసినట్టన్నీ ప్రజలు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు దానిపైన అసలు మాట్లాడే మాట్లాడు. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ బతకదు, అది ప్రజలు నిర్ధారణ చేసుకున్నారు. కార్యకర్తలు ఇంకా ఎక్కువగా నిర్ధారణ చేసుకున్నారు. ఈ బతకదు కాబట్టి పార్టీని వదిలిపోతున్నారు. తెలంగాణలో పోయింది, ఇక్కడ కూడా పోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. అది ఆదినాన్ని నడపడం మారు అప్పుడు రాంగ్ పర్సన్స్ క్వశ్చన్స్ చేస్తారు, కరెక్ట్ క్వశ్చన్స్ చేస్తారు రాంగ్ పర్సన్స్. తర్వాత నేను ఇది కంప్లీట్ చేస్తాను. ప్రైవేటు రాజ్యము చేస్తున్నారు అని చెప్పాడు చంద్రబాబు. ఏంటి ఆ ప్రైవేట్ రాజ్యం అర్థం తెలుసిన నీకు? 171కు 151 మంది ఎన్నుకోబడినటువంటి మోర్ దాన్ 50% ప్రజానీకం ఎన్నుకున్న ప్రభుత్వం ఇది, దీన్ని ప్రైవేట్ రాజ్యం అంటామంటే? ప్రైవేట్ రాజ్యాలు నువ్వు ఏర్పాటు చేస్తావు. చిత్తప్రేని ప్రభాకరు, కోడెల స్పీకర్గా పనిచేసే శివప్రసాద్, తర్వాత ఎర్రపతినేని, కొన్ని వేల కోట్ల రూపాయలు మినరల్ కొట్టేసినటువంటి ఎర్రపతినేని, ఇటువంటి వాళ్ళు ప్రైవేట్ రాజ్యాలను చేస్తే నువ్వు ఎంకరేజ్ చేస్తావు. నువ్వు మమ్మల్ని అంటామేంటి? ఇంత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని అంటాం అది ఎంతవరకు కరెక్ట్? కూర్చోండి, కూర్చో. నువ్వు చట్టాన్ని ఎప్పుడు కూడా చేతిలో పెట్టుకొని పరిపాలించినావు. మేము ఎప్పుడు పెట్టుకోవటంలే, మేము చట్టం తన పని తను చేసుకోపోమని మేము వదిలినాం. అటువంటి పరిపాలన మాది. శిబిరాలు ఏర్పరిచినాం. ఎందుకు ఆ శిబిరాలు? నువ్వు పిలిస్తే ఎవడు రావటంలే మీ పార్టీకి వర్కర్లు. వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి వాళ్లకు అకామిడేషన్ ఏర్పాటు చేసి శిబిరం ఏర్పాటు చేస్తావా? నీ కోడల బాధితులకు శిబిరం ఏర్పాటు చేయా? దాని ఇది అతను అంత అరాచకమైన పరిపాలన చేసి మొత్తం ఆ నియోజకవర్గము ఆ జిల్లానే దోచేస్తుంటే అతను, అతని కొడుకు, అతని కుమార్తె నోరు తెరచలేకపోయినాను. సిగ్గులేదు నీకు? నువ్వు ఈ పొద్దు అరాచకాల అక్రమాల గురించి మాట్లాడుతున్నావే, నువ్వు ఎంకరేజ్ చేసి నువ్వు ఇది చేసినట్టువే అవన్నీ. అయినా కూడా మేము నీ ఛార్జ్ షీటు దీనిపైన మేము చెప్పాలి. ప్రజల్లో ఇది వెళ్తుందేమో అనేటువంటి అబద్ధాలు కూడా, ఎందుకంటే అతను గోబెల్, మిస్టర్ గోబెల్, అతను సెకండ్ వరల్డ్ వార్లో ఉన్నాడు గోబెల్. ఇప్పుడు ఈయన ఒకటి వచ్చినాడు ఆయనకు వారసుడుగా. ఈయన ఇదే చెప్తుంటాడు, 20 సార్లు చెప్తే ప్రజలు అబద్ధాన్ని నిజమని నమ్ముతారనేటువంటి సిద్ధాంతం నమ్మినోడు ఇతను. అందుకు మేము రిప్లై చేయాల్సి వస్తుంది. లేకుంటే రిప్లై చేయాల్సి వస్తుందంటే ఇవి మేము కాగ్నిజెన్స్లోకి తీసుకోవాల్సిన విషయాలు కూడా కాదు. మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. మాకు పీపుల్ సర్టిఫికేట్ కావాలి, ప్రజల సర్టిఫికేట్. ప్రజలు తృప్తి పడుతున్నారు లేదా మా పరిపాలన అది ముఖ్యం. కానీ మాకు అవాకులు చవాకులు పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు కానీ, ఆయన ఆఫీస్లో కూర్చొని చేసినటువంటి ఆరోపణలు కానీ, ఇవన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు.
నిన్న ఒక మాట అన్నాడు, లాండ్ ఆర్డర్ గురించి మా వాళ్ళు చెప్తే ఎవరో జోక్ వేస్తారంట. జోకు ఫ్యాక్ట్కు డిఫరెన్స్ తెలిసినా బాబు గారు అని అడుగుతాను. తెలిసినా మీకు జోకు ఫ్యాక్ట్కు డిఫరెన్స్ తెలియని మీ అపోజిషన్ లీడర్కి రావటము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. అంతకన్నా ఇంకేం చెప్తున్నా. అందువల్ల నేను బాబు గారిని చెప్తున్నాను, మీరు కొద్దిగా మాట్లాడితే దాంట్లో క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. మీకు క్రెడిబిలిటీ లేదు, టోటల్గా విశ్వసనీయతను ఎస్టాబ్లిష్ చేసుకొని మీరు అపోజిషన్ లీడర్గా చేస్తే మెరుగ్గా ఉంటుంది. కానీ లేకుంటే ఈ పద్ధతిలో మీరు మాట్లాడుతుంటే ప్రజలు విశ్వసించరు, ఇంకా ఎగతాళి పిల్ల హేళన పాలు అవుతారు. థ్యాంక్ యూ. ఏమో అడుగుతారు, పార్టీ పార్టీ వైఖరి డైలీ కాదు, దానికి కన్సర్న్ మినిస్టర్ సిఆర్టీఏ మినిస్టర్ బొత్స డైలీ చెప్తున్నాడు, మీతో డైలీ మీతో కార్యక్రమం పెట్టుకున్నాడు, డైలీ మాట్లాడుతున్నాడు. మీకు ఇంకా క్లారిటీ రాలేదా? ఆయన క్లారిటీ ఇవ్వటం లేకపోతే నేను క్లారిటీ ఇస్తాను. ఎక్కడ ఇవ్వగలుగుతాను అనుకున్నాను. రాజధాని మారాలంటే ఎందుకు క్లారిటీ లేదు నాకు అర్థం కాలే. లేదు నేను ఒప్పుకుంటే మీరు చెప్తుంటే క్లారిటీ లేదండి. మీరు ఆయన క్లారిటీ అయితే నేను ఎట్లా ఇవ్వగలుగుతా క్లారిటీ? కాదు, అక్కడ వర్క్ జరిగే అవకాశమే లేదు. బ్లడ్ అంతా వచ్చేసింది. ఏం వర్క్ జరగాలి అక్కడ? 5 సంవత్సరాల్లో చేయలేనోడు అతన్ని అడగకుండా 100 రోజులు మాది చేయాలని అడుగుతుంటే మేము దాంట్లో ఏముంది ఇదిగా మళ్ళీ పైన కడితే నిర్మాణం అమ్మా. పైన ఫ్లోర్ వేస్తే కింద పడిపోతుందా లేదా అనేది తెలుసుకోవాలి మేము. ఆ పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి అన్నీ ఒకపారి చేయలేం కదా. 100 రోజులు అక్కడికి చేయాల్సినటన్నీ చేస్తున్నాడు అంటే దానికి కూడా మైండ్ అప్లై చేసినా డిస్కషన్ జరుగుతున్నాయి. ఏ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలా, దీన్ని డీసెంట్రలైజ్ చేయాలన్నా, ఏమి ఇవన్నీ జరుగుతున్నాయి. క్లారిటీ వస్తుంది. ఏమంటారు? రాజధాని అక్కడ పెట్టద్దు అన్నాడా? ఎప్పుడు కమిటీ మీరు ఇప్పుడు అడుగుతారు క్వశ్చన్? కాదు, ఆయన ఇచ్చే 5 సంవత్సరాలు కమిటీ ఆయన అక్కడ పెట్టద్దు అన్నాడు. డీసెంట్రలైజ్ చేయమన్నాడు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు కారణాల వల్ల అది ఆయనకు స్వలాభం కోసం చేసే పని. అది ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ క్యాపిటల్. బట్ ఇంత ప్రజల డబ్బు ఇంత ఖర్చు పెట్టి విధానం ఏమనేది ఆలోచిస్తున్నాను.